జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. వృషభ రాశి కలిగిన వారికి ఈ నాలుగవ మాసమైనటువంటి ఏప్రిల్ నెలలో చివరి 16 నుండి 30వ తారీఖు 16వ తారీఖు మంగళవారము అష్టమితో మొదలుకొని 30వ తారీఖు మంగళవారము సప్తమితో ముగిసే ఈ తిథుల మధ్య కాలంలో ఈ వృషభ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఎలా ఉన్నాయన్న దాని గురించి ఈ వీడియోలో మనం పరిశీలించినట్టయితే, ముందుగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీలు ఎందుకు కానీ పురుషులు కానీ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఎవరైనా కొత్త వ్యక్తులు మనతో పరిచయం ఏర్పరచుకోవడానికి పదే పదే ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే ఒకప్పుడు పరిచయమైనటువంటి వాళ్ళని మనం వద్దనుకొని దూరం విడిచిపెట్టేసిన తర్వాత వాళ్ళు తిరిగి మరలా మన దగ్గరికి రావడానికి మనతో మాట్లాడటానికి ప్రయత్నాలు చేసినా, బంధువులలో కూడా ఒకప్పుడు వారితో మనకి పరిచయాలు ఉండి మధ్యలో మాటలు లేక వారితో విరోధమై విడదీసుకొని వెళ్ళిపోయినటువంటివి తిరిగి మరలా వారు కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, అటువంటివి ఒకప్పుడు వద్దనుకొని వదిలేసినటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిచయాలతో మీరు ఎటువంటి పరిచయాలు పెట్టుకున్నా మళ్ళా బంధాలను కలుపుకున్నా తర్వాత కొంతమంది మనతో అవసరం ఉండి మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మనల్ని పొగడటము, తర్వాత మనల్ని హెచ్చించే విధంగా ఆలోచించేయటం, మన గురించి గొప్పగా మాట్లాడటం, మనం వారి మీద ఇంట్రెస్ట్ పడేలాగా ఏదో కొత్తగా మనల్ని పొగడతలకు గురి చేసి మనల్ని వారి వైపును ఆకర్షించేటటువంటి ప్రభావాలు ప్రయత్నాలు చేస్తారు. అటువంటి పొగడతలకి తర్వాత అటువంటి ఏదైతే వారు మనల్ని గొప్పగా మనల్ని ప్రోత్సహిస్తున్నారో అటువంటి వారికి మీరు దగ్గర చేరినా, ఒకప్పుడు సంబంధంలో తినుకున్న వ్యక్తులతో తిరిగి మరలా పరిచయాలు ఏర్పడినా, అవి ప్రేమలు కానీ తర్వాత అంతర్గత వ్యక్తిగత విషయంలో కావచ్చు పగ శత్రుత్వమైనా కూడా వద్దనుకొని వదిలేసినటువంటి స్నేహాల తెరువు మీరు వెళ్ళటము, అటువంటి పరిచయాలను పెట్టుకోవటం వల్ల మీకు కొంత సమస్యలు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు మాత్రం చాలా వరకు ఉంటాయి. కాబట్టి విడిపోయినవి వదిలేసుకొని అవసరం లేదనుకొని మర్చిపోతున్నటువంటి స్నేహాలు అసందర్భం వ్యక్తులతో పరిచయాలు మాత్రము మీకు ఎటువంటివి కూడా అంత మంచిది కాదు, ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. తర్వాత మీ పట్టుదలతో మీరు మీ సొంత రెక్కల కష్టార్జితంతో ఈ సమయకాలంలో మీ రుణాలు మీ బాకీలు రుణ బాధల నుంచి బయటపడే పరిస్థితులు మాత్రం తప్పకుండా జరుగుతాయి. మీకు ఒకరి నుంచి ఈ సమయకాలంలో ఆశించినటువంటి హెల్ప్ జరగదు, కానీ మీ నుంచి హెల్ప్ పొందేటటువంటి వ్యక్తులు మాత్రం ఉంటారు. ఎవరైతే మీకు సకాలంలో టైంలో డబ్బు కానీ మాట కానీ హెల్ప్ చేస్తానని అంటారో వారు మీకు హ్యాండ్ ఇచ్చే పరిస్థితి జరుగుతుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని కూడా మీరు తిరిగి మీ చేతులు కూడా మీరే నిలబెట్టుకోగలిగే పరిస్థితి కూడా ఈ సమయకాలం మీకు తప్పకుండా వర్తిస్తుందని చెప్పవచ్చు. కొంత ఈ సమయం ముందు మీకు కొంచెం జాగ్రత్తగా ఆలోచనతో నిదానముగా నడుచుకునేటటువంటి పరిస్థితి చేసుకోవటము ఈ రాశి కలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ చాలా ముఖ్యం. ఫ్యామిలీ పరమైనటువంటి అంశాల గురించి, ఫ్యామిలీలో ఉన్నటువంటి మీ వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి ఎంత బాధ ఉన్నప్పటికీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఒకరికి తెలియనివ్వకుండా జాగ్రత్తగా పైకి గంభీరంగా జీవించే ప్రయత్నం ఈ సమయకాలం మీరు చేయటం, మీ వ్యక్తిగతం ఎప్పుడైతే మీకు స్టాండర్డ్గా ఉంటుందో ఈ చేయదారేటటువంటి పరిస్థితులు కూడా మీ చేతిలోకి వచ్చే పరిస్థితులు జరుగుతాయి, అది గుర్తుంచుకోవాలి. ఆర్థికంగా మీకు ఇబ్బంది ఏమి ఉండదు, కొంతవరకు అప్పటి వరకు ఏదో చేతికి డబ్బు కనబడినట్టుగానే ఉంటుంది తప్ప ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైంలో మన చేతికి లక్ష్మి వస్తూనే ఉంటుంది. అలాగే కుటుంబ విషయాలలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు విభేదాలు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు తలపెట్టడానికి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి బయట నుంచి ఏదో ఒక సమస్యలు తెచ్చి ఫ్యామిలీలో తలపెట్టే ప్రయత్నాలు చేస్తారు, అందులో కంగారు పడవలసిన పని లేదు. ఇక భార్యాభర్తల మధ్య బంధం బంధుత్వం అనేది కానీ ఆప్యాయత అభిమానం అనేది కానీ చాలా సక్రమంగా కుదురుకుంటుంది. చిన్న చిన్న విభేదాలు ఇబ్బందులు గొడవలు తొలగిపోతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అది పూర్తిగా ఏర్పడుతుంది. ఇక రుణ బాధలు అప్పులు పూర్తిగా తీరడంతో పాటు ఉద్యోగంలో కూడా మార్పులు జరుగుతాయి, ఉద్యోగంలో కూడా స్థిరత్వం ఏర్పడే పరిస్థితులు, వ్యాపారస్తుల్లో కూడా మంచి లాభసాటికమైనటువంటి వ్యాపారము వ్యాపారంలో కూడా మంచి డెవలపింగ్ కలిసి వచ్చేది, వ్యాపారానికి సంబంధించిన నూతన నిర్ణయాలు కూడా తీసుకుంటారు.
ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి కలిగినటువంటి వారిలో తల్లిదండ్రులు మాత్రం పిల్లల గురించి కాస్త దిగులు, అంటే వారిని చదువుల గురించి కావచ్చు, వీరి తల్లిదండ్రులకు ఇష్టం లేనటువంటి పనులు చేయటం వలన వారిని ఏమి చేయలేనటువంటి పరిస్థితులు, మానసికంగా బాధపడటమైనటువంటి విధానం కావచ్చు, లేదంటే పిల్లల్ని ఇతర దేశాలకు దూర ప్రాంతాలకు వేరే స్థానాలకు పంపించాల్సినటువంటి పరిస్థితుల గురించి ఆలోచించే ప్రభావం వల్ల కాస్త పిల్లల కెరియర్ గురించి, వారి యొక్క స్థితిగతుల గురించి తల్లిదండ్రులు మాత్రము చాలా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యి బాధపడే పరిస్థితులు జరుగుతాయి. అది కానీ మంచికే, కానీ వారు మనసులో ఉన్నటువంటి భావం బాధ ఆ విధంగా ఏర్పడే పరిస్థితులు జరుగుతుంది. ఇక కుటుంబంలో శుభకార్యక్రమాలు, పెళ్లిళ్ళకి సంబంధించినవి, ముహూర్తాలకు సంబంధించిన ఈ తరహా విషయాల్లో మాత్రము కొద్దిగా అనుకున్నవి అనుకున్న టయానికి జరగవు. ఆల్రెడీ కొన్ని విషయాలు ఆలోచించి సమయాన్ని జరగకపోవటం వల్ల కొద్దిగా నిరాశ చెందుతారు. కానీ ఈ సమయంలో మాత్రము మీరు అనుకున్నది జరిగినా జరగకపోయినా ఏదేమైనప్పటికీ అనసిపెట్టినటువంటి విషయాలు, అనసిపెట్టినటువంటి వార్తలు వినేదానికి మాత్రం ఎక్కువగా అవకాశం ఉంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్యాలకు సంబంధించిన పనులు వెన్నంటే ఉంటాయి, వాటి విషయంలో తగు జాగ్రత్తగా చూసుకొని నడుచుకోవాలి. శత్రువుల విషయంలోనూ తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు కొంచెం ఏదైనా అన్నదమ్ముల నుంచి ఆస్తిపాస్తుల్లో ఉన్న గొడవలు, పాలి వాళ్ళ నుంచి రావాల్సిన ఏదైనా సమస్యలు, కోర్టు సమస్యలు, వివేదాలు, ఇబ్బందులు, తర్వాత స్టేషన్లో పెద్ద మనుషుల మధ్య తిరిగేటటువంటి ఈ తరహా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలం మాత్రం మీకు కాస్త క్లియర్ అయ్యే పరిస్థితి మాత్రం తప్పకుండా జరుగుతుంది. 23వ తారీఖు పౌర్ణమి రోజు మంగళవారం వస్తుంది కాబట్టి ఈనాడు తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనము, ఆంజనేయ స్వామి గుళ్ళో దీపం పెట్టండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. సర్వేజన సుఖనోభవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.